అబ్బాయి చిన్నడా, నీకు కూడా చెప్తున్నా, నువ్వు ధనబలంతో వస్తున్నావు, నేను పవన్ కళ్యాణ్ ఆలోచనతో ప్రజాబలంతో వస్తున్నా. ఈ రోజుకి నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గము అత్యధికంగా 100,000 పై చిలుకు క్లెయిమ్స్ వచ్చాయి, అత్యధికంగా 100,000 పై చిలుకు క్లెయిమ్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. దాని మీద ఒక చిన్న బాబు అబ్బాయి పిల్లోడు ఒక 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి తాత అంటూ దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాల పైన ప్రతిపక్షంగా ఉండి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నీ వయసు కన్నా 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి మీద నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అన్ని కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది దొంగ ఓట్లు. దొంగ ఓట్లు అనేది ఇది ఖచ్చితంగా మీరు మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో 100%కి జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ పిఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. దేవర మనోహర్ అనే వ్యక్తి నిన్న నెల 9వ తారీఖు రైజ్ చేసింది. కంప్లైంట్ నెంబర్ 000-7606 పిఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి మీ నాన్న ఎలాగో సీఎంఓ ఆఫీస్లో పేచి కదా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంత పెద్దోడు కదా, కనుక్కోమని ఒకసారి పిఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లైంట్ నెంబర్ 000-7606 ఉంటుంది. సో ఒక్కసారి కనుక్కోండి దొంగ ఓట్లు ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటనేది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిఎంఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒక 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నువ్వు, ఎందుకంటే దొంగ ఓటు అంటే నీకేదో ఎగ్జాంపుల్ చెప్తా చూడు, 2014 సంవత్సరంలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ నువ్వు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్నది, అంటే నువ్వు 10వ తరగతి చదువుతున్నావు అంటే నీ వయసు 15 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసులో నీకు ఓటర్ ఐడి ఉన్నాయని కొన్ని తుమ్మలు కొంటూ పోయి ఓటు వేయాలని దొరికావు చూడు, దాన్ని దొంగ ఓటు అంటారు. ఫస్ట్ దొంగ ఓటుకి అడ్రస్ తెలుసుకో. సెకండ్ పాయింట్, దొంగ ఓటు తర్వాత మేము ఏమీ చేయలేదు, మేము లేవు అన్నట్టు మాట్లాడినావు. దానికి ఆధారాలు చెప్తాను నేను. 2019 సంవత్సరంలో మీరు డిపెండెంట్గా ఉన్నారు, అంటే ఎలక్షన్ అఫిడవిట్లో మీ నాన్నగారు చెప్పిన దాంట్లో 2019 సంవత్సరంలో మీరు డిపెండెంట్. ఈరోజు 2024కి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, అంటే 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న నువ్వు డిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్తూ చేస్తున్నావు. అంటే నీకు కనీసం రాజకీయ అవగాహన లేదు, కనీసం మొట్టమొదటిసారి నువ్వు 2019లో మాత్రమే నీ ఓటు హక్కు వినియోగించుకున్నావు. మొట్టమొదటి నువ్వు ఓటు హక్కు వినియోగించుకుంది 2019 ఎలక్షన్లో. ఒక్కసారి ఓటేసిన నువ్వు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదమో నీకే తెలుసు. అంటే మీ తాతతో చదువుకున్న వాళ్ళందరూ తాతలు కాదు, బహిరంగంగా మనం పబ్లిక్లో మాడుతున్నామనే సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకో. ఒకవేళ మీ నాన్న అమ్మ నేర్పించకపోతే నేర్చుకో, నేర్చుకొని పబ్లిక్ ఎలా మాట్లాడడం నేర్చుకో. నెక్స్ట్, నువ్వు ప్రజాప్రతినిధి అని చెప్తున్నావు, నేను నిన్న ఎలక్షన్ ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి గారు ఆర్డీఓ గారి సమక్షంలో దాదాపు 23 మీటింగ్లు జరిగినాయి. ఒక్క మీటింగ్ కానీ నువ్వు కానీ మీ బాబు కానీ వచ్చారా ఇప్పటి వరకు? రాకపోగా మీకు తెలిసింది ఏం తెలుసని నువ్వు మాట్లాడినావు? నేను చెప్తా చూడు డేటా, ఇప్పుడు వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 6లో అప్రూవ్ చేసినది ఇది 26,000 ఓట్లు యాడ్ చేశారు మీరు, 26,000 ఓట్లు పైచులకు యాడ్ చేశారు. ఇవి ఫామ్ 6లో వచ్చింది. ఫామ్ 7 డిలీషన్లో 18,000 పైచులకు యాడ్ చేశారు. మైగ్రేషన్ అని చెప్పి అంటే వేరే ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వచ్చిన నిన్న కూడా మీరు దాదాపు 16,000 ఓట్లు యాడ్ అయినాయన్నారు. ఏ విధంగా యాడ్ అవుతాయి? ఆ మైగ్రేషన్ కింద 13,000 ఓట్లు, అంటే మొత్తం వెరసి 2019 సంవత్సరంలో 291,000 ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాస్త ఈరోజు 308,000 అయింది. అంటే ఎక్కడ కూడా కానీ నువ్వు ఏ ఎలక్షన్ తీసుకున్నా సరే, హార్డ్లీ అంటే ఎంత పెద్ద నియోజకవర్గం అయినా సరే, ఒక జనరల్ ఎలక్షన్ నుంచి ఇంకో జనరల్ ఎలక్షన్ని 2 నుంచి 4% మాత్రమే పెరుగుతుంది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 8% పైచిలుకు, అంటే నిన్ననే ఈఆర్ఓ గారు చెప్పారు 20,000 ఓట్లు పెరిగినాయి 2019 ఎలక్షన్కి 288,000 ఓట్లు బ్యాంక్ ఉంటే, ఈరోజు 308,950 ఓట్లు పెరిగాయని చెప్పారు సాక్షా ఇది ఎలక్షన్. వాళ్ళకు 100,000 పైచిలుకు, ఇది 27 అక్టోబర్ ముసాయిదా కమిటీకి డ్రాఫ్ట్ చేసిన దాంట్లోనే 74,000. ఇదేదో నేను చెప్పడం లేదు, ఇది సాక్షాత్తు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఎవరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మీరు ఇచ్చిన రిపోర్ట్, 76,000 పైచిలు క్లెయిమ్స్ ఫామ్ 6ల రూపంలో వచ్చాయని. ఇప్పుడు అక్టోబర్కి గత 2 నెలలతో పోల్చుకుంటే మొత్తం 100,000 పైచిలు క్లెయిమ్స్ వచ్చాయి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నువ్వు దాన్ని తీసుకొచ్చి చుట్టూ
బిహేవ్ చేస్తున్నావు. దీంట్లో నీకు ఒక విషయం చెప్తున్నావు, నీకు తెలియని విషయం, నువ్వు మర్చిపోయినావు ఉన్నావు తెలియదు నాకు. నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏదో చూసుకుంటూ చదువుకుంటున్నావు, దాంట్లో ఒకటి చెప్పినావు నువ్వు, ఒక ఇంటికి 2 ఓట్లంట 3 ఓట్లంట 1.5 ఓటంట 1.5 ఓట్ని యాడ్ చేసే చెప్పిన అభ్యర్థి ఎవరున్నా ఉంటారంటే నువ్వు ఒకనివే బాబు. అబ్బాయి 1.5 ఓటు కూడా యాడ్ చేస్తారా ఓటరు? 1 ఓటు యాడ్ చేస్తారు, 2 ఓట్లు యాడ్ చేస్తారు, 3 ఓట్లు యాడ్ చేస్తారు. 1.5 ఓటు యాడ్ చేసే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటుందా చెప్పే ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే అని కూడా నేను ఈ సమావేశంగా తెలుసుకుంటున్నా. మూడవది, నువ్వేమో నిన్న ఎంఎస్ లండన్ అని పెద్దది పెట్టి కుక్కర్లు ఇచ్చావు. నీలాగా ఎంఎస్ లండన్ అని నా నియోజకవర్గ ప్రజల్లో కూడా చదువుకోవాలనుంటుంది కదా, వాళ్ళు కూడా అనిపిస్తారు కదా, వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది కదా ఎంఎస్ లండన్ నేను కూడా చదువుకోవాలని పెద్ద బాక్స్ వేసేసావు. నువ్వేమి దొంగ ఓటు లేవు అనే దానికి అమర నిరాహారం చేస్తావు. నీ అమర నిరాహారం దిశా చంద్రగిరి బస్ స్టాండ్ కట్టేదానికి చెయ్యి. నీ అమర నిరాహార దిశా ఎర్రావారపురం చిన్నగొట్టుకల్లో ఉన్న రైతు సోదరులు నాతో పాటు కష్టకాలంలో రైతు పండించే పంట, అది టమాటా కావచ్చు, వరి కావచ్చు, మామిడి కావచ్చు, నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలేక రోడ్డు మీద పారేస్తున్నాడు. దానికోసం శీతల గిడ్డంగులు కొట్టించు. దానికి అమర నిరాహార దీక్షి. చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు, 10 సంవత్సరాలకు అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావి పంట, అది టమాటా కావచ్చు, వరి కావచ్చు, మామిడి కావచ్చు, నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలేక రోడ్డు మీద పారేస్తున్నాడు. దానికోసం శీతల గిడ్డంగులు కొట్టించు. దానికి అమర నిరాహార దీక్షి. చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు, 10 సంవత్సరాలకు అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావిధిగా ప్రజల్ని మోసగించి అభివృద్ధి నెపంతో అవినీతి చేస్తున్నటువంటి నీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కానీ బాగోగుతాం మొత్తం నేను బయటపెట్టా, దాని మీద కూడా కానీ విచారం చేపిస్తా. 2024 సంవత్సరంలో జనసేన టీడీపీ అభ్యర్థిగా నేనే బదిలీ దిగుతా. నీకెవరు వద్దు, నీ వయసు 20 సంవత్సరాలు, నాది 30 సంవత్సరాలు, రా తెలుసుకుందాం. ఎక్కడైనా సరే ఎక్కడ ఏది దేని గురించి మాట్లాడమంటావు? నువ్వు ఇప్పటి వరకు ఒక మీటింగ్ రాలా, నువ్వు ఎలక్షన్ డేటా చెప్తావు. ఒక్క మీటింగ్కి వచ్చావా నువ్వు ఆల్ పార్టీస్ మీటింగు? రాకపోగా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి 1.5 ఓటు యాడ్ చేసిన గురించి ఎలక్షన్ల గురించి చెప్తావు. ఇప్పటి వరకు నువ్వు వేసిందే ఒకసారి ఓటు, నువ్వు మనకి మాకు నేర్పిస్తేట. నెక్స్ట్, నీ యొక్క అమర నిరాహార దీక్ష ఉంటుంటే పాకాల మండలంలో రోడ్లు లేవు, రైల్వే జోన్ లేదు, దాని మీద చెయ్యి. రామచంద్రాపురం మండలంలో ఒక రాయలవారు కట్టించిన చెరువుకి ఇంతవరకు పర్యాటకం అభివృద్ధి చేయాల, దాని గురించి. తిరుమల తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో పర్యాటకంగా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి, మూలస్థానం ఎల్లమ్మ గుడి కావచ్చు, లేదా శ్రీనివాస మంగాపురం కావచ్చు, తిరుచానరోమాడు, వీటి మీద నీ యొక్క అమర నిరాహార దీక్ష. లేదంటే మంగళం నుంచి చెట్టుపల్లికి పోయే రోడ్డు ఇలా ఇన్ని రోజులు నీ తండ్రి మళ్ళా 10 సంవత్సరాలుగా తుడాలో దాదాపు 500 కోట్ల పైన అవినీతి జరిగింది. ఇంతవరకు 5 కోట్లు వేసి రోడ్డు వేసేదానికి లేదు మీ, కానీ మీరు 50 కోట్లు పెట్టి తాయిలాలో ఉంచుతారు. మీ యొక్క అమర నిరాహార దీక్షలు ఉంటే ఈ యొక్క అభివృద్ధి మీద చేయండి. కానీ మీలాగా ఎంఎస్ లండన్ చదువుకోవాలని అభ్యర్థికి ఏమైనా చేస్తారా మీరు 10 సంవత్సరాలుగా? చేయకపోగా అమర నిరాహార దీక్ష చేస్తా అంటావు. నెక్స్ట్, మీరు చెప్పినారు తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి 16,000 పైచిలకు ఓట్లు, 160 బిల్డింగ్లు కట్టినాడు. ఓహో, నీకు అది ఇది లెక్క కరెక్ట్గానే ఉంటుందిలే, ఎందుకంటే తమ తండ్రి తుడా చైర్మన్, మీరు తుడా చైర్మన్, తుడా దగ్గర పర్మిషన్ ఇచ్చే బిల్డింగ్లన్నీ మనమే కదా ఇచ్చేది. కాబట్టి ఈ లెక్క కరెక్ట్గానే ఉంటుంది, 160 బిల్డింగ్లు కట్టినారు, దాంట్లో 5,200 కుటుంబాలు ఉన్నాయి, 16,000 పైచిలకు వచ్చా. అంటే నీ లెక్క ప్రకారం తిరుపతి రూరల్లో 16,000 ఓట్ బ్యాంక్ పెడితే, నిన్న ఎలక్షన్ ఈఆర్ఓ చెప్పిన ప్రకారం 25,000 ఓట్లు ఫామ్ 6లో యాడ్ చేస్తే, మిగతా 6 మండలాల నుంచి అంటే 8,000 ఓట్లు వచ్చింది, లేదా 9,000 ఓట్లు పెరిగినాయా? మరి కరోనా సరిపోయిన డెత్ ఓటర్స్ అని ఏమైపోయినారు? కరోనా దాదాపు 2 ఏళ్ళు సఫర్ అయ్యారు, డెత్తర్స్ లేరా, నివర్ తుఫాన్ కారణంగా చనిపోయిన వాళ్ళు లేరా? వీళ్ళందరికీ పోతే 8% అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గం పెరిగిందంటే ఇదంతా మీ యొక్క ఉద్వానం కదా. మీరు రామచంద్రాపురం మండలం నుంచి చిట్ట చివరి పోలింగ్ బూత్, రామచంద్రాపురం మండలం నుంచి ఎర్రాపారవేపుల వరకు ఉన్నటువంటి మొట్టమొదటి పోలింగ్ బూత్ వరకు ఎంతమంది బిఎల్ఓలతో మీ నాన్న కాన్ఫరెన్స్ పెట్టి, మిత్రులారా, పెద్దలారా, ఆత్మీయులారా అని పెట్టేయండి, వీడియో క్లిప్స్ అన్నీ కూడా కానీ, ఆడియో క్లిప్స్ అన్నీ కూడా కానీ పిఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి, అది కూడా తెలుసుకో. వీటన్నిటినీ చూసుకొనే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నీ యొక్క అభివృద్ధి అంటే ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గం చూస్తే, చంద్రగిరి కాదు మీ తుమ్మలగుంట ఏరియాకు వచ్చి చూస్తే, రోడ్లు చూస్తే తెలిసిపోతుంది ఏంది మన పరిస్థితి, మనం ఎంత అభివృద్ధి చేసామనేది. కాబట్టి బాబు, అబ్బాయి, చిన్నడా, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ధనబలంతో వస్తున్నావు, నేను పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ప్రజాబలంతో వస్తున్నా. ఈరోజుకి మొట్టమొదటి నుంచి 2019 ఎలక్షన్ నుంచి జనసేన పార్టీ మాత్రమే నువ్వు మీరు చేస్తున్న అన్యాయాలు అక్రమాల పైన బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టింది జనసేన పార్టీ ఒకటే.
తుమ్మలగుంటలో మీరు లాక్కున్న 25 ఎకరాలకి ప్రెస్ మీట్ పెట్టింది మనమే. లేదు, తుడాలో మీరు చేస్తున్న అవినీతి గురించి, మీరు వేస్తున్న బెంచ్ల గురించి, మీరు ఇస్తున్న చీరల గురించి, లేదా మీరు ఇస్తున్న కుక్కర్ల గురించి, లేదా మీరు ఇస్తున్న స్వీట్ బాక్స్ల గురించి మొట్టమొదటిగా వాయిస్ రైజ్ చేసింది జనసేన పార్టీ. నెక్స్ట్, ఎన్ని నేషనల్ హైవే బాగున్నా పన భాగంలో రోడ్లు కోల్పోయిపోతూ ఉంటా, వాళ్ళకి అన్యాయం చేయకపోగా మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండి నడిపించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవాలి. ఇవన్నీ కూడా కానీ ప్రజలు చూస్తున్నారు. 2024లో హలో చంద్రగిరి బాయ్ బాయ్ చెవిరెడ్డి చెప్పే కాలం కూడా తొందరలో వచ్చింది. అది కూడా కానీ 3 నెలల్లో చేసి చూపిస్తాం. నేను ఈ యొక్క మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నా, నీకు ఓట్ల గురించి కానీ, ఓట్ల స్టాటిస్టిక్స్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు నీకు. ఎందుకంటే నువ్వేమో 2019 ఎలక్షన్లో డిపెండెంట్గా ఉన్నావు. ఈరోజు 350 కోట్లు ఉన్నటువంటి 250 కోట్లు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న సూట్ కేస్ కంపెనీలు, తుమ్మలగుంట ఉన్నటువంటి 13 సూట్ కేస్ కంపెనీలకి మీరు మేనేజింగ్ డైరెక్టర్. ఇవన్నీ కూడా కానీ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం మీ నాన్న ఓడిపోతారనే నెపంతో నిన్ను ముందరాకు తీసుకొచ్చావు. నువ్వు ఎలా ఉండాలంటే నేను చెప్పిన సమస్యలు తాతకి దగ్గు గురించి చెప్పినట్టుండాలి. అంటే మనవలు చెప్తారు తాత ఇలా దగ్గు అని, ఆ విధంగా చెప్పినట్టుండాలి నువ్వు. అంటే ఇలాంటి కాకమ్మ కథలన్నీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వినే స్థితిలో లేరు. ఖచ్చితంగా మీకు 2024లో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజకీయ సన్యాసం చేస్తాం. కంప్లీట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీని ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. 2వ పాయింట్, మేము ఆల్రెడీ పిఎం ఆఫీస్లో కంప్లైంట్ రెయిడింగ్ జరిగింది. ఆ కంప్లైంట్లో కూడా 000760 అనే నెంబర్ వచ్చింది మాకు కంప్లైంట్ నెంబర్. ప్లస్ ఇప్పుడు వరకు ఈఆర్ఓలో చెప్పారు 60,000 క్లెయిమ్స్ వాళ్ళు అప్రూవ్ చేసిండారు. 60,000 క్లెయిమ్స్ క్లెయిమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫామ్ 6 కావచ్చు, ఫామ్ 7 కావచ్చు, ఫామ్ 8 కావచ్చు. అంటే మైగ్రేషన్ ఓట్లు కావచ్చు, కొత్తగా డిలీట్ చేసిన ఓట్లు కావచ్చు, కొత్త ఓట్లు అన్నీ కూడా వాళ్ళే 60,000 అంటే క్లెయిమ్స్ 1,20,000 వచ్చాడు. ఒకసారి ఆలోచించుకొని కూడా కానీ నువ్వు పెన్ను పేపర్